కంప్యూటర్ సిస్టమ్స్, అకౌంట్స్, ఫైల్స్,
వీటన్నిటినీ మెకానైజేషన్ చేశారు. అంచేత మన బ్యాటరీలు అంటే మనకి ఈజీగా మనం నడుస్తున్నాయి. ఎలాగా మనం వెళ్తే మన సంతకం చూడాలనుకోండి, మన అకౌంట్ నెంబర్ కొడితే మన సంతకం వస్తుంది. విన్నానంటే లెడ్జర్ తెప్పించి ఆ లెడ్జర్ని ఫైల్ పెట్టి లెడ్జర్ తీసి మీకు అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసి టోటల్ చేసి అది వస్తుందో రాదో చూసి మీ సంతకం చూసి మీ ఫోటో చూసి ఇవన్నీ చూసి ఇచ్చేవారు. రెండు మూడు నెలలు పట్టింది రాలేదు. నువ్వు వెళ్ళినట్టునే మీ అకౌంట్ నెంబర్ కొడతారు, మీకు ఎంత బ్యాలెన్స్ ఉందో తెలిసిపోతుంది, మీ ఫోటో వచ్చేస్తుంది, సంతకం వచ్చేస్తుంది, చూసి ఆ హీగా పట్టేసి వెంటనే డబ్బులు ఇచ్చేస్తుంది. అంటే మెకనైజేషన్ వలన ప్రయోజనాలు ఉన్నాయి. మెకనైజేషన్ చేసి స్టాఫ్ తగ్గించు నర్సింహం కమిటీ రిపోర్ట్ ఆధారంగా బేస్ చేసుకుని రిడ్యూస్ ది మ్యాన్ పవర్ అండ్ ఇంక్రీస్ ది మెషిన్. ఇంక్రీస్ ది మెషిన్. ఇప్పుడు మెషిన్ వల్లనే మన పనులన్నీ ఫాస్ట్గా అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ ఎక్కడ కాలం తప్పని మనుషులతో వంద మంది తింటారు. అది మెషిన్ తీసుకుని బ్రిడ్జర్ తెచ్చుకున్నాను అలాగే ఎలా తీసిన పడుతుంది 5 నిమిషాల్లో తెలిపారు. ఇవన్నీ మెకనైజేషన్ వల్ల అడ్వాంటేజ్. ఈ మెకనైజేషన్ తర్వాత వచ్చిన కొత్త కాన్సెప్టే ఇన్నోవేషన్స్ ఇన్ బ్యాంకింగ్. ఇన్నోవేషన్ కొత్త పద్ధతులు, ఈ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎనీవే బ్యాంకింగ్, ఆఫ్షోర్ బ్యాంకింగ్, ఏటీఎంస్, ఆర్టీజీఎస్, ఇవన్నీ. ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీజీఎస్ చూసుకోండి. ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్, ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. ఇప్పుడు వచ్చిన కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉంది, బల్క్ అమౌంట్ పంపించాలి, వేరే బ్యాంక్ పట్టుకొని వెళ్ళాలండి, అందులో తీసి ఇందులో కట్టాలి, అందులో తీసుకొచ్చి ఇందులో కట్టాలి, లేకపోతే వేరే ఛాన్స్ లేదు. లేకపోతే వాడికి చెక్ ఇవ్వాలి, వాడు చెక్ తెచ్చుకోవాలి, ఇందులో ప్రజెంట్ చేయాలి, క్లియర్ చేసుకుని. ఇప్పుడు అలా కాదు, మనకు అప్లికేషన్ ఇస్తారు కదా, వాడి నెంబరు మన నెంబరు, వాడి అకౌంట్ నెంబరు మన అకౌంట్ నెంబరు, మీ పాన్ కార్డు వాడి పాన్ కార్డు ఇచ్చిస్తే కొద్దిగా కమిషన్ తీసుకుంటాడు, ఇందులో జనరల్కి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిస్తాడు. ఇదేంటి ఇన్నోవేషన్? ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నిక్ రీసెంట్గా ఏంటి ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్. ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ బల్క్ అమౌంట్ లక్షల పట్టాలి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను, ఇల్లు అమ్ముతున్నారు, పొలాలు అమ్ముతున్నారు, ఇవన్నీ అమ్ముతారు, కోట్లాది రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అవి పట్టుకెళ్ళాలి, మీరు పట్టుకున్నా అఫీషియల్ ఇవ్వాల్సిన అమౌంట్ కొంత ఉంటుంది, అది అఫీషియల్ ఇవ్వాల్సిన అమౌంట్. అఫీషియల్ ఇవ్వాల్సిన అమౌంట్ ఇందులోకి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి నెఫ్ట్ అప్లికేషన్ ఇచ్చి ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ పట్టుకుంటే టక్కుమని కొట్టేస్తారు. ఇమీడియట్గా వాడు అకౌంట్లో పట్టుకోవద్దు, మనకు తెలిసిపోతుంది, మనకి మెసేజ్ వచ్చేస్తుంది, మనం డైరెక్ట్ అయినట్టు మెసేజ్ వస్తుంది, వాడికి ఇదే డైరెక్ట్ మెసేజ్ వస్తుంది. ఇవి నిన్న నేను ఒక చోట బిర్యానీ పాయింట్కి వెళ్ళాను కావాలి. అక్కడ 1,040 నా దగ్గర అన్ని 500 వేయించాను తీసుకోవాలి. 40 రూపాయలు అలాగే ఆల్రెడీ రిసిప్ట్ తీసేసాడు, అన్నీ వచ్చేసింది కౌంటర్లో నిలిపింది, నేను వేయించాను 40 రూపాయలు ఇవ్వలేదు. 40 రూపాయలు ఎలాగ ఎలాగ అనుకుంటే ఆడ ఎదురుకుండా దొంగ అందులో పడితే ఫోటో వచ్చింది, ఏంటి గూగుల్ పే ఫోన్పే ఇలా పెడితే నెంబర్ వచ్చింది, అది కొట్టేస్తే 40 రూపాయలు వెళ్ళింది. లేకపోతే ఆడ అనుకోవడం అనేది మనం కొనుక్కోవడం అనమాట, లేకపోతే మనం పట్టుకెళ్ళి ఎదురు తగ్గించి తీసుకోవాలి. ఇదేంటిది ఇన్నోవేషన్, కొత్త టెక్నిక్. గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ కొత్త లేటెస్ట్ రీసెంట్. ఏటీఎం గురించి మన అందరికీ తెలుసు, ఏటీఎం గురించి మన అందరికీ తెలుసు. ఏటీఎం అంటే ఏంటి? ఏటీఎం అంటే ఏటీఎం ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్, ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. దీని వల్ల ఉపయోగాలు మనకి, ఇప్పుడు నీకు రాత్రి 10 గంటలకు డబ్బు అవసరమైంది, బ్యాంకింగ్ 10 గంటల నుంచి 4 గంటల వరకే, 10 గంటలు తీసుకొని కుదరదు. నీకేమో అకౌంట్ ఇక్కడ ఉంది, నువ్వు 2 గంటలు 5 గంటలు ఎక్కడ ఉన్నావు, నీకు కుదరదు. ఎలా ఎల్లి తెచ్చుకోవాలంటే అంటే మనం అందులోకి వెళ్ళి మనం పెట్టి అవన్నీ కొట్టి ఆ తర్వాత నెంబర్ పిన్ నెంబర్ కొడితే మనకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తుంది. ఇది ఫెసిలిటీ కదా, ఇన్నోవేషన్, కొత్త ఇన్నోవేషన్ మెషిన్ కానీ. మెషిన్ వల్ల ఇప్పుడు మెషిన్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నీ దగ్గర ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఏం చేస్తున్నాను ఈ బ్యాంకింగ్ ఆన్లైన్
నేనైతే బ్యాంక్కి వెళ్ళాలి, డబ్బు తీసుకోవాలి, కరెంట్ బిల్ తీసుకుని వెళ్ళాలి. మన రాత్రి 12 గంటలకి రీఛార్జ్ చేయాలి. 12 గంటలకి మన దగ్గర ఫోన్ ఉంటే రీఛార్జ్ చేయించుకుంటున్నాం. ఇవన్నీ ఏంటి లేటెస్ట్ ఇన్నోవేషన్స్? ఈ బ్యాంకింగ్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ డివైస్ ఉపయోగించాలి. ఈ బ్యాంకింగ్ అంటే నీకు ఆ ఈ ఇంటర్నెట్ ఆన్లైన్ ఎనీవే బ్యాంకింగ్ అంటే నీ ఇష్టం. నీ దగ్గర ఒక ఫోన్ ఉండి నీ అకౌంట్లో డబ్బులు ఉంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా ఇన్నోవేషన్స్. అయితే ఈ ఎన్పిఎస్ ఎందుకు వచ్చింది అంటే ప్రయారిటీ సెక్టర్ అంటే గవర్నమెంట్ బక్క బడుగు బలహీన వర్గాలను పైకి తీసుకురావాలి, వాళ్ళకి చేయూతలు ఇవ్వాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ దీన్నే ఆదేశ రుణాలు అని అంట. అంటే గవర్నమెంట్ ఫలానా వాడు రుణాలు అని చెప్పింది, వాడికి ఇష్టం ఉంటే తిరిగి కట్టట్లేదు, అర్థమైందా? సో వాటిని ఎన్పిఎస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటారు. వాటిని తగ్గించుకోవాలి, అవన్నీ కలెక్ట్ చేసుకోవాలి, అవి పెట్టుబడి పెట్టాలి, లాభం గడించాలి, డిపాజిటర్లకి చెల్లించాలి. ఈ రాక అప్పు ఇచ్చిన వడ్డీ వస్తుంది, వడ్డీ లేదు అసలు లేదు. ఇది బ్యాంకుకి నష్టం. బ్యాంకుకి నష్టం ఉంటే ఎవరు నష్టపోతారు? కస్టమర్ నష్టపోతారు. ఎందుకంటే అప్పు తీసుకున్నప్పుడు కట్టడం, కానీ డిపాజిట్ చేసిన వదలరు కదా. డిపాజిట్ చేసిన వదలరు. ఎప్పుడైతే డిపాజిటర్కి అడిగినప్పుడు డబ్బు ఇవ్వలేదో ఆ బ్యాంక్ సర్కారు అంతే కదా. ఎప్పుడు బ్యాంక్ దేని జనాల యొక్క నమ్మకము విశ్వాసము మీద ఆధారపడి ఉంది. ఆ విశ్వాసం నమ్మకం కోల్పోయినప్పుడు బ్యాంక్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా మూసేస్తుంది. అంటే ఇప్పుడైతే జనాల విశ్వాసం పోయింది, ఎక్కడ డిపాజిట్లు తీసుకెళ్ళిపోతున్నారు, ఎవరు డిపాజిట్ లేదు, డిపాజిట్ లేకపోతే రుణాలు లేదు, రుణాలు లేకపోతే లాస్ ఏం చేద్దాం మూసేస్తారు. అంచేత బ్యాంకులన్నీ ఆలోచన చేసి క్రొత్త క్రొత్త విధానాలన్నింటినీ ప్రవేశపెట్టి వీటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రయారిటీ సెక్టర్ ఒక్కడ మానేశారు. ఎవరు పడతారు డబ్బులు? ఇప్పట్లా ఆ డబ్బులు వేరే రకంగా 30% ప్రయారిటీ సెక్టర్ ఉద్యోగులు 10% ఇస్తున్నారు. 10% మిగతా 90% ఇష్టం వచ్చినట్లుగా ఇన్వెస్ట్మెంట్కి, ఇండస్ట్రీకి, బిజినెస్కి, ట్రేడ్కి అన్నింటికి వాడుకుంటా ఉన్నారు. సో అంచేత టెక్నాలజీ వలన అడ్వాంటేజ్ ఉంది. టెక్నాలజీ వలన అడ్వాంటేజ్ ఉంది. ఇది చిన్న ఈ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మెకనైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరగాలి అంటే చిన్న చిన్న బ్యాంకులన్నింటినీ విలీనం చేయాలి, ఎలక్ట్రానిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలి, విత్త మార్కెట్ని అనుసంధానం చేయాలి, టెక్నాలజీ బ్యాంక్ని ఎక్కువ మంది టెక్నాలజీని వాడేలాగా మనం చేయగలిగినట్లయితే ఖాతాదారులు కోరుకునే సేవలన్నింటినీ బ్యాంకు అందించగలుగుతుంది. ఖాతాదారులు ఏ సేవలైతే కోరుకుంటున్నారో ఆ సేవలు అందించాలి అంటే టెక్నాలజీ వాడాలి. అయితే టెక్నాలజీకి మూల కారణం ఇన్నోవేషన్ ఆఫ్ కంప్యూటర్. ఇన్నోవేషన్ ఆఫ్ కంప్యూటర్ ఎప్పుడైతే వచ్చిందో ప్రపంచం యొక్క రూపురేఖలు మారిపోయి టెలిఫోన్ బ్యాంకింగ్ సౌకర్యాలు కలిగజేయాలి. ఖాతాదారులు వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాని త్రూ ఫోన్ ద్వారా వినియోగించుకునేలా చేయగలగాలి. ఈ 1988వ సంవత్సరం తర్వాత రంగరాజన్ కమిటీ వారు బ్యాంకింగ్ రంగంలో అంటే బ్యాంకింగ్ సెక్టార్ యొక్క పనితీరుని ఏ విధంగా ఇంప్రూవ్ చేయొచ్చు అని రంగరాజన్ కమిటీని వేస్తే ఆ రంగరాజన్ కమిటీ వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల్లో ఒకటి ఏంటంటే కంప్యూటరీకరణ జరగాలి, బ్యాంకులన్నీ కంప్యూటరీకరణ జరగాలి. అలా జరిగినట్లయితే చెల్లింపులు, సెక్యూరిటీలు వీటన్నింటినీ పరిష్కరించుకోవడానికి వీలుగా
అనేటటువంటి ఉద్దేశంతో, నాణ్యమైనటువంటి సేవలు వినియోగదారులకు అందివచ్చు అనేటువంటి ఉద్దేశంతో బ్యాంకులు మెకనైజేషన్ చేశారు. అసలు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనేది ఏమిటి అని చిత్తం నోట్ చేసుకోండి. మీరు చెప్తా నోట్ చేసుకోండి. కస్టమర్లకు బ్యాంకింగ్ సేవల్ని కస్టమర్లకి బ్యాంకింగ్ సేవలు ఎలక్ట్రానిక్ మార్గం ద్వారా ఆఫీసులో లేదా ఇంటి వద్ద అందించడాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ టెక్నాలజీని బ్యాంకుల సేవలను అందించడంలో ఉపయోగిస్తూ ఉండడం వలన బ్యాంకు రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే మీరు రాసుకుంటారా అంతా రాసుకుంటారా ముందు చెప్తే చాలు జనం. ఇక్కడ బ్యాంకింగ్ లో ఎలక్ట్రానిక్ డివైసెస్ వాడటం వలన బ్యాంకింగ్ రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇటుకలు సిమెంట్తో కట్టిన నిర్మించిన బ్రాంచ్ బ్యాంకింగ్ స్థానంలోనే మౌస్ అండ్ క్లిక్, ఇటుకలు సిమెంట్తో కట్టిన బ్రాంచ్ గోడ మధ్య కాకుండా మౌస్ అండ్ క్లిక్ ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థని నడిపేస్తూ ఉన్నారు. మనం మౌస్తో ఆన్ చేసి సిస్టంలో ఒక క్లిక్ చేసినట్లయితే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగిపోతూ ఉన్నాయి. అంచేత దీన్నే ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అని అంటారు. ఎల్ల వేళలా ఎనీ టైం ఎనీవేర్ బ్యాంకింగ్ అని కూడా అంటారు. అంటే ఇక్కడ 24/7 అంటే 24 అవర్స్ ఇన్ డే 7 డేస్ ఇన్ వీక్. అంటే దీన్ని ఏమంటున్నారు ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ని ఎనీవేర్ అండ్ ఎనీ టైం బ్యాంకింగ్ అని అంటున్నారు. బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా అందించడాన్ని ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ అనాలి. అంటే బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అంటే వేరియస్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, కరెంట్ డిపాజిట్లు, టర్మ్ డిపాజిట్లు, ఇవన్నీ వీటిలన్నింటినీ కలిపి బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అండ్ బ్యాంక్ మనకి ఏ సర్వీసెస్ అయితే ఆఫర్ చేస్తుందో వాటిని అన్నింటినీ బ్యాంక్ ప్రోడక్ట్స్ అని అంటారు. ఈ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఎలక్ట్రానిక్ మార్గం ద్వారా అందుకోవాలి. సేవలు మనకు ఫోన్లో మెసేజ్ వస్తుంది, క్లిక్ హియర్ పర్సనల్ లోన్. నీకు పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంక్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టి వాళ్ళ చుట్టూ తిరిగి చేయించుకోవాలి. ప్రాణ కాదు, మనకు వాళ్ళ లింక్ పెడుతున్నాడు, మెసేజ్ వస్తుంది మనకి, నెట్లో మెసేజ్ వస్తుంది, మెసేజ్ క్లిక్ హియర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూ విల్ గెట్ పర్సనల్ లోన్ ఇన్ యువర్ అకౌంట్. అంటే వితౌట్ యూజింగ్ ఎనీ పేపర్ ఆర్ ఎనీ ఎవిడెన్స్ మీకు ఇచ్చేస్తానంటున్నాడు. ఇదేంటిది? బ్యాంక్ యొక్క సర్వీస్ నీ కాళ్ళ ముందుకు తెస్తా ఉంది. ఎంతసేపట్లో? ఒక్క సెకండ్లో దాని మీద క్లిక్ చేస్తే చాలు నీకు లోను ఇచ్చేస్తానని అంటున్నాడు. ఒకప్పుడు 90లలో టెలిఫోన్ బ్యాంకింగ్ ఉండి పాస్వర్డ్ కేసు కూడా అది ఇది ఉండి అందులో చేసుకునేవారు. ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ ఇది వేగం పెంచారు. టెలిఫోన్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ వేగం పెంచింది. ఏటీఎంస్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఏంటి ఆర్టీజీఎస్ అండ్ నెఫ్ట్ ఇవన్నీ కూడా ఎనీవేర్ అండ్ ఎనీ టైం బ్యాంకింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఎలక్ట్రానిక్ క్లియరింగ్ హౌస్ విధానం ద్వారా చెక్కుల్ని అకౌంట్స్ని పరిష్కారం చేయాలని ఈజీగా చేసేస్తూ ఉన్నారు. అయితే ఎలక్ట్రానిక్
హైటెక్ బ్యాంకింగ్ ఇందులో దశలు ఏంటంటే ఫస్ట్ బ్రాంచ్ కంప్యూటరీకరణ చేశారు. కంప్యూటరీకరణ చేసి ఆఫీసు రీజనల్ ఆఫీసు జోనల్ ఆఫీసు ఇప్పుడు బ్రాంచ్ని రీజనల్ ఆఫీసు జోనల్ ఆఫీసులతో అనుసంధానం చేసి తద్వారా మనం మన బ్యాంకులోనే మన అకౌంట్ తెలుసుకోవాలని చాలా టైం పట్టేది. ఇప్పుడు అలా కాదు, నువ్వు ఐసిఐసిఐ బ్యాంక్ వెళ్ళి నీకు బ్యాలెన్స్ ఎంత కావాలంటే ఒక నిమిషంలో వస్తుంది. నీకు ఫిక్స్డ్ డిపాజిట్లు తీస్తున్నారు మోడ్ ఎంఓడి బ్యాలెన్స్ మీ అకౌంట్లో లక్షలు అనుకోండి, ఒక 60,000 డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే తీస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ తీసిన నువ్వు ఏం చేయాలి బ్యాంక్ వెళ్ళాలంటే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ క్యాన్సిల్ చేయాలంటే డిపాజిట్ పెట్టుకెళ్ళాలి, క్యాన్సిలేషన్ లెటర్ ఇవ్వాలి, నీ ఆధార్ కార్డు ఇవ్వాలి, ఇవన్నీ స్థిరంగా అయ్యేది. ఇప్పుడు అలా కాదు, నీకున్న 40,000 అయిపోయి నీకు డబ్బులు అవసరం, ఏటీఎంలో తీసినట్టే ఫిక్స్డ్ డిపాజిట్లో డబ్బు వచ్చినాయి అనుకుంటున్నావు. నీ దగ్గర డబ్బు ఉన్నట్టే ఫిక్స్డ్ డిపాజిట్లో ఉన్నా నీ దగ్గర డబ్బు ఉన్నట్టే అంటే లిక్విడిటీ ఏంటిది, లిక్విడిటీ పెరిగింది. టెలిఫోన్ బ్యాంకింగ్ వచ్చింది, హోమ్ బ్యాంకింగ్ బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా టెలిఫోన్ బ్యాంకింగ్ వచ్చింది. అలాగే తర్వాత ఫేజ్లో ఏటీఎంస్ వచ్చినాయి. ఏటీఎంస్ గురించి అందరికీ తెలుసు కదా. ఇది అయిన తర్వాత కంప్యూటర్ బ్యాంకింగ్, పర్సనల్ కంప్యూటర్ బ్యాంకింగ్ వ్యక్తిగత బ్యాంకింగ్ వచ్చింది. నెట్వర్క్ లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ వచ్చింది. ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ఏమిటి అంటే ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా మనం పోర్ట్ఫోలియో విధానం అంతా కూడా సమీక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఖాతాదారుల యొక్క నిధులు ఎలా ఉన్నాయి, ఎలా మారుతున్నాయి తెలుసుకోవచ్చు. మార్కెట్లో మారుతున్నటువంటి పరిస్థితులు ఏ క్షణంలో మనం అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎనాలిసిస్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ చేసుకోవచ్చు. కొత్త ఖాతాలని టెలిఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. పాత ఖాతాలని మూసేయచ్చు. చెక్కులు వాడుకోవచ్చు. మన జర్నల్స్ మనకి ఏముందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోనో అనే ఒక యాప్ ఉంది. ఆ యోనో యాప్ కొడితే బ్యాలెన్స్ ఎక్వైరీ వస్తుంది. నువ్వు ఎఫ్ఐఆర్స్ కొడితే నెల ఏమేమి చేసావో నీ అకౌంట్ అన్ని మొత్తం. ఇప్పుడు బ్యాంక్ అయితే పాస్బుక్ పేమెంట్ ఇవ్వమంటున్నాడు. పాస్బుక్ కొడడానికి కుదరదండి, 6 నెలల వాడుకోవాలి బుక్. మీరేమో 100కి 50కి నెట్ వాడుతున్నారు, ఏటీఎంలు వాడుతున్నారు, నెట్ వాడుతున్నారు, ఫోన్పే గూగుల్ పే ఇవన్నీ వాడుతున్నారు, కుదరదు. మీరు బ్యాంకింగ్ ఆన్లైన్ చేసుకోండి, అందులో మీకు ఎప్పటికప్పుడే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నారు. యోనో యాప్ ద్వారా ఎప్పటికప్పుడే సమాచారం తెలుస్తూ ఉంటుంది. సో ఇవన్నీ టెక్నాలజీ బ్యాంకింగ్. ఇవే కాకుండా క్రెడిట్ కార్డ్స్ అలాగే స్మార్ట్ కార్డ్స్ రూపే కార్డ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే బ్యాంక్కి వెళ్ళి మనం లోన్ పెట్టి లోన్ శాంక్షన్ చేసినంత డబ్బులు తీసుకోవడం వేరు. క్రెడిట్ కార్డు విధానం నీకు లిమిట్ ఇస్తాడు, ఆ లిమిట్ ఉన్నంత వరకు నువ్వు డబ్బులు వాడుకోవచ్చు. వాడుకున్న దానికైతే కొన్ని నాలుగు వరకు అంటే 30 రోజులు 40 రోజులు ఇంట్రెస్ట్ ఉండదు. అంతకన్నా ఎక్కువ ఉంటుంది, నీకు ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇవన్నీ మనకు ఉండేటటువంటి డెబిట్ కార్డ్స్ అంటే మన అకౌంట్లో డబ్బులు ఉన్నంతసేపు ఎంతైనా వాడుకోవచ్చు. స్మార్ట్ కార్డ్స్ రూపే కార్డ్స్ ఇవన్నీ వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట. ఈ టెక్నాలజీ బ్యాంకింగ్ వల్ల మనం ప్రయోజనాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇంట్లో వద్దీ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, 24 అవర్స్ చేసుకోవచ్చు. సెలవు రోజు పండుగ రోజు అనే లేదు, సంవత్సరం పడుకున్నా చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈజీ, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. సో ఇవన్నీ దీనివల్ల వచ్చేటటువంటి అడ్వాంటేజెస్. ఇంకా ఆఫ్షోర్ బ్యాంకింగ్ అనేది ఏంటంటే షోర్ అంటే సముద్రం. సీ షోర్ ఎక్కడికి వెళ్ళేవారంటే సీ షోర్ ఆఫ్ షోర్ అంటే తీరాన్ని దాటి అంటే అవతల అంటే విదేశాలతో ఏర్పాటు చేసిన కేంద్రాలలో నాన్ రెసిడెంట్ డిపాజిట్దారులు అలాగే రుణగ్రస్తులు ద్రవ్య దళారులుగా పనిచేయటాన్ని ఆఫ్షోర్ బ్యాంకింగ్ అని అంటారు. అంటే విదేశాలలో ఉన్నటువంటి వారు మన దేశంతో కానీ మన దేశంలో ఉన్నటువంటి వారు విదేశాలతో కానీ చేసుకునేటటువంటి ఈ వ్యాపారాలని బ్యాంకింగ్ వ్యాపారాలని ఆఫ్షోర్ బ్యాంకింగ్
అని అంటారు, ఆఫ్షోర్ బ్యాంకింగ్ అని అంటారు. ఇంటర్పో ద్రవ్య వర్తకము ఇది. ఇవి మన హాంకాంగ్, సింగపూర్, మలేషియా, లండన్, జపాన్, చైనా, ఇటలీ ఇలాంటి దేశాలతో మన అనేక రకాల వ్యాపారాలు చేస్తాం. నా ప్రెసిడెంట్ స్మరణ ఉన్నారు, వాళ్ళు అక్కడ సంపాదించి డబ్బులంతా ఇక్కడ పంపిస్తూ ఉంటే ఇక్కడ మన పొలాలు, ఇళ్ళు, బిల్డింగ్లు అయ్యి పొలాలు అన్నీ వాడుతున్నారు కదా. ఇది ఆఫ్షోర్ బ్యాంకింగ్. వాళ్ళ ప్రశ్న ఏం చేస్తారు, డాలర్స్ వేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళకి, అది రూపీస్ కన్వర్షన్, కన్వర్షన్. ఇవి అన్నీ కూడా ఆఫ్షోర్ బ్యాంకింగ్ వల్ల వచ్చేటటువంటి ప్రతి మంది లేటెస్ట్ టెక్నాలజీస్. దీని గురించి ఒకప్పుడు